చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎందేంటి ఇంత దరిద్రంగా ఉంది నోరు మూసుకో పంజీ సారీ పాటలు ఇప్పడాలే గాని బిగించడాలేవి మనకు తెలియదు నువ్వు అను ఇక్కడ ఉన్న కార్లో పాటలని ఇప్పుడు తీసేసి అరగంటలో అమ్మేసుకొచ్చేస్తా మళ్ళీ దొంగతనాలు అవి ఇవి అన్నావు అంటే తంతన్ని చూడాల్సి మొన్న ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేశాడా ఎక్కడి నుంచి చెప్పలేదు బాధపడకు పెదనన్న అన్నయ్య తప్పకుండా తిరిగి వస్తాడు నేను బతుకుండగా వస్తానంట నువ్వు సచ్చేదాకా రానివ్వను నువ్వు సచ్చాక వాణ్ణి బతకనివ్వను తప్పకుండా వస్తాడు నువ్వు ధైర్యం ఉండు అనవసరంగా పిల్లలను చూసి సొంగ కార్చుకుని బంగారం లాంటి ఉద్యోగాలు పోగొట్టుకున్నావు ఇప్పటికైనా అర్థమైందా ఉద్యోగం చేయడం ఎంత కష్టమో అరే ఒక అందమైన అమ్మాయిని చుట్టూ కూడా తప్పైతే అలాగండి అందుకే నా మాటని 7 o'clock బేడ్ కొనుక్కొని 8 o'clock సెంటర్ కి వెళ్తే 9 o'clock అలా చేతి నిండా పర్సులు జేబు నిండా డబ్బులు సంపాదించవచ్చు ఉత్తర చిత్ర చిత్ర పత్ర పత్ర నాకు తిట్టేవా పొగిడేవా తెలుగులో తిడితే సెన్సార్ అవ్వదని ఉరియాలో తిట్టాను ఇంకొకసారి బ్లేడు కత్తిరి అన్నామంటే లెగ్ లేపుకుంటానంటే హెడ్ పగిలిపోద్ది మరి జాబులు లేక జేబులు కొట్టక ఎలాగే బతకటం ఇంకొక జాబు ట్రై చేద్దాం ఐడియా ఏమిటిది ఏ పిల్లవలైతే మనం జాబులు పోగొట్టుకున్నామో అదే పిల్లని అడ్డం పెట్టుకుని జాబులు సంపాదిద్దాం ఆ పొడుక్కాడ పిల్లని చూస్తుంటే పెద్ద సౌండ్ పార్టీలో ఉంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇలాంటి ఏదో ఐడియాలు ఇస్తే నీ సెవెన్ కూడా చంపేస్తా మరి అదే కిడ్నాప్ అంటే నిజమైన కిడ్నాప్ కాదు ఉత్పత్తి కిడ్నాప్ మనమే పిల్లల అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి హీరోలా సేవ్ చేస్తాం దాంతో అమ్మాయి ఐసు గడ్డలా కరిగిపోయి ఏమండి మీరేం చేస్తున్నారండి అంటుంది మేము ఖాళీగానే ఉన్నాం అంటాం అప్పుడు మా ఇంట్లోనే ఉద్యోగం చేద్దాం రండి అంటుంది ఊరిన కొలక గిలక తులక చిలక పిలక గిలక పిలక తదుకొరు తులక నాకు మళ్ళీ ఎందుకు ఒరే తిట్లు ఇది ఉరియా తిట్టు కాదు ఉరియా మెప్పు బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా అందుకే నాలాంటి సత్యబోలు నరకాలేసుకొని తిరగమనేది ఇచ్చావు పద ఆ పిల్ల ఎక్కడుందో వెతికి అదే మన ఎంపార్ట్మెంట్ ఆఫీసర్ దాని వెహికల్ కూడా అయితే పద ఈ సెంటర్ ఏంటరా బ్రదరు ఇంత బిజీగా ఉంది లేకపోతే నువ్వు కిడ్నాప్ చేస్తావని కలిసి పెడతారండి అది కాదు ఇంతమందిలో ఈ ప్లేస్ లో కిడ్నాప్ ఎలా చేయటం అని ఈ కర్చీఫ్తో దాంతో ఎలా చేస్తాం ఇది మామూలు కర్చీఫ్ కాదు బస్సు ముందు చల్లింది ఇక్కడి నుంచి నాకు అర్థమైపోయింది దీన్ని ఇలా తీసుకుని ఆ అమ్మాయి జీపెగ్గానే ఇలా కట్ చేసి తక్కువ ముక్కు దగ్గర పెడతారు దెబ్బకి స్పృహ తప్పి పడిపోతుంది అంతే కదూ అంతే అమ్మో అయ్యో అమ్మో అమ్మాయి వచ్చేస్తుంది ఒరే ఒరే బస్సు లేరా లేరా మాట్లాడి లేవరా ఆ అమ్మాయి వచ్చేస్తుంది రే నేను వీళ్ళు నో ఎంట్రీలో వచ్చి ఎంట్రీ తీసుకున్నారు పోతూ ఆ అమ్మాయిని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు ఆ పిల్ల ఆకేసరా Daddy! Oh, Daddy!
మధ్యలో నీ చిత్రహారంట రవి Hey!
దేవుళ్ళ వచ్చి నా కూతుండు కాపాడావు, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, నీకెంత డబ్బు కావాలో అడుగు అని మీరు అడగబోతున్నారు. తెలుసు పెదవ డబ్బు దేవుంది, సాటి మనిషిగా నా డ్యూటీ నేను చేశాను అని నువ్వు అనబోతున్నావు. కాదు అవును సార్. చూడు బాబు, ఇలాంటి పరమ చెత్త రొట్టి డైలాగులు నా నోట మాట రావు. ఇది ఊహించని మలుపు. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. పిల్లికే కాదు తల్లికి కూడా బిచ్చ వేసే పిచ్చలు వాటి లేని వాడిని. కలచెదిరింది కథ మారింది. నీ బాలకం చూస్తుంటే పని పాట లేని వాళ్ళలాగా కనిపిస్తున్నావు. ఏమై కరెక్ట్? అవును సార్. ఎలా తెలుసుకున్నారు? ఇంత బిజీ టైంలో అంత మంది మధ్యలో నిన్ను ఎత్తుకెళ్ళారు. ఎవరైనా పట్టించుకున్నారా? లేదు సార్. సెంటర్లో బోల్డ్ మంది పోలీసులు చూశారు. ఎవరైనా కదిలాడా? మిదిలాడా? కంగారు పడ్డాడా? నీలాగా చేసేశాడా? వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకెవరికి లేని దొరద. నీ ఒక్కరికి ఎందుకు వచ్చింది? నువ్వు ఖాళీగా బ్యావర్స్ గా ఉన్నావు కాబట్టి. ఓ అదే సార్, నేను ఇంత రిస్క్ తీసుకుని మీ కూతురు సేవ్ చేస్తే నన్ను గాలి తీసేశారు. అట్లే ఫీల్ అవుకో, ఆ చేతిలో నీ చేపెట్టుకో, రెండు ఊపులు ఊపి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. పుట్టి థ్యాంక్స్ ఎలా? ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. ఏం చదివావు? వెరీ గుడ్, ఎంబీఏ చదివి కూడా ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నావు కాబట్టి నీకు మంచి డ్రైవర్ పోషిస్తాను. ఆ పోలికి ఆరంభిస్తా కొనుక్కుని వాండర్గా ఉండు. అంత కెపాసిటీ లేదు సార్, డ్రైవర్ ఉద్యోగం ఇప్పించండి.